పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు, ఎక్స్క్యూజింగ్ ది టీడీపీ గవర్నమెంట్ ఆఫ్ రిజార్టింగ్ టు ది సెంట్రల్ డెవలప్మెంట్ అరౌండ్ ది క్యాపిటల్ రీజన్, ఈ వార్నింగ్ ది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర. ఇప్పుడు మీరు చెప్పిన ద సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారే ఆయన ఏమి ఇచ్చారని స్టేట్మెంట్ చూడండి. లోపల తింటాను అక్కడ తిందాం, అక్కడ తీసాము. ఎక్యూజింగ్ ది టీడీపీ గవర్నమెంట్ ఆఫ్ ఏ రిసార్టింగ్ టు సెంట్రలైజ్ డెవలప్మెంట్ అరౌండ్ ది క్యాపిటల్ రీజియన్, హీ వార్న్డ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజన్స్, విచ్ కుడ్ ప్రాపర్లీ రీజనల్ యాజిటేషన్స్. హీ ఆల్సో ఫౌండ్ ఫాల్ట్ విత్ ద టీడీపీ గవర్నమెంట్ ఫర్ అక్వైరింగ్ నియర్లీ 1 lakh acres ఆఫ్ ల్యాండ్ ఫర్ ది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అమరావతి ఫ్రమ్ ఫార్మర్స్, డిబేటింగ్ ఫ్రమ్ ది ఎర్లియర్ ఎస్టూరెంట్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ దట్ సమ్ 2000 acres వాజ్ ఎనఫ్ టు బిల్డ్ ది క్యాపిటల్ సిటీ. పవన్ కళ్యాణ్ హ్యాస్ ఆల్సో ఎయిడ్ సీరియస్ కన్సర్న్స్ ఓవర్ ది లైక్లీ ఫేట్ ఆఫ్ ఫార్మర్స్ హూ హ్యాడ్ ఏ సరెండర్డ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ది ప్రేషియస్ ల్యాండ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ. అర్థమైందా? అది గుర్తుపెట్టుకుని బాగుంటుంది కొంచెం. ఓకే, అది కూడా వినండి. మీరు ఇప్పుడు మీరే చెప్తారు, ఇప్పుడు మీరు ఏ పేపర్ తెలియదు, మంచి ఏబి నాన్నగారు ఛానల్ నుంచి వారు అడుగుతున్నారు. అదే ఇప్పుడు మీరు తమరు అడిగినారు కదా, అదే చెప్తున్నాను సార్. మీరు అడుగుతారు సల్లార్లోనే అక్రమ కట్టడాలోనే ఎందుకు కూర్చున్నారు, వారే క్వశ్చన్ చేస్తారు. రేపు పొద్దున్న మేము పని మొదలుపెట్టి కూల్చడం మొదలుపెట్టాం కానీ ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నారు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, మాకు ఇదే పని. చట్టం తన పని తను చేసుకుంటుంది. అర్థమైందా? చట్టం ఎవరి చుట్టం కాదండి, చట్టం ఎవరి చుట్టం కాదండి, చట్టానికి ఎవరు అతిథులు కాదండి, సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా. కాబట్టి తప్పనిసరిగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాదు, ఒక కొంతమంది ముందవచ్చు, కొంతమంది వెనకవచ్చు. అర్థమైందా? కాబట్టి దాంట్లో ఎలాంటి వివక్షత లేకుండా అక్రమ నిర్మాణాల మీద చర్యలు చేపడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.